ఎస్బిబి మెడికేర్. గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బిబి మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బిబి మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటకు చెందిన సోమశేఖర్, భార్య హిమబిందు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. తమ ఇంటికి వెళ్లే దారిని కుమార్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని ఆమె తెలిపారు. ఇంటికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో వేరే దారి లేక నిరసన తెలిపినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని సంవత్సరం ముందు పోలీస్ స్టేషన్కు వస్తే గతంలో సిఐ శ్రీధర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించినట్లు హిమబిందు ఆరోపించింది. మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్తే రాత్రి 9 గంటలకు పైన ఫోన్ చేయమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించాలని కోరితే ఇలా రాత్రి 9 గంటలకు పైగా ఫోన్ చేయమనడం ఏమిటని ఆమె ప్రశ్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ ఆక్రమించుకునే వాళ్ళు ఏం కష్టమా? ఏమని అట్లని డిపార్ట్మెంట్లో ఎవరు మా చెప్పింది? అంటే మీరు స్టేషన్కి ఎప్పుడు పోయినప్పుడు ఈ మాట చెప్పినారు? అంటే గతంలో సిఐ గారు వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం సిఐ చేంజ్ అయినారు, ఈయన ఏమైనా కలిసినారా? మాట్లాడలేదు.
ఒకసారి వచ్చి మాట్లాడమ్మా, వెళ్ళేసి వచ్చినాను సార్, వేరే పని మీద వచ్చినాను సార్ నేను. సరే సరే, ఈ రోజు నేను లెటర్ సర్వేర్ పంపించాము సార్. సర్వేర్ లెటర్ పంపింది, నీకు కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. సర్వేర్ రిపోర్ట్ ని బట్టి చెప్తా, సర్వేర్ కూడా మనిషిని పంపిస్తాను, ప్లానింగ్ మనీని పంపించాను, క్లియర్ చెప్పుకుని వాళ్ళకి. లింక్ డాక్యుమెంట్ పెట్టి చేయండి, కొత్త డాక్యుమెంట్లు వద్దండి, కొత్త వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఆ అమ్మాయిది 1954 లో లింక్ డాక్యుమెంట్, దాన్ని బట్టి సర్వే చేయించుకుని చెప్పా. మనీని పంపించా, ఇప్పుడు అతను లెటర్ కూడా ఇచ్చాడు, నన్ను పోయి చెప్పాడంట, కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం జాగ్రత్త చేయండి, ఇట్లా చేయండి. రమేష్ గారు నేను కూడా చెప్తాను, ఆర్డీఓ దగ్గర చెప్తాను. ఓకే సార్, అంతేనా? దాన్ని బట్టి అతను సర్వే రిపోర్ట్ బట్టి నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాను, విఎల్టీని క్యాన్సిల్ చేస్తాను. ఓకే సార్. ఇంకా అందరం డెవర్ చేయరు నీకు, అంతేనా? అంతే సార్, అంతే సార్, అంతేనా? అంతే. వచ్చే ఆ టైంలో ఏంటంటే నేను బిజీ బిజీగా ఉన్నా, ఆ టైం కాదని నేను పంపించేశాను. నువ్వు అడవడకు వచ్చావు, నైట్ టైం ఫోన్ చేయండి, పర్లేదు, 9 గంటలకు ఫోన్ చేయండి, ఫ్రీగా ఉంటాను. ఓకే సార్, ఓకే సార్. చేస్తావా? చేస్తాను సార్. మొన్న చేసావు, నేను ఆ టైంలో గమనించలా. ఇంకేముంది సర్వేర్ ఇప్పుడు వాళ్ళని రమ్మను, ఆర్వన్ను ఇతను మణిని పోయి రమ్మన్నా ఇంటికి. అది వాళ్ళు వస్తే వచ్చే టైం చెప్తే నేను ఒకసారి ఇంటికి అడిగి వెళ్తాను. సర్వేయర్ మెయిన్ కి అతను ఇచ్చి రిపోర్ట్ పెట్టి నీకు బేస్ అయి ఉంటారు. ఓకే, కాదు సర్వేర్ కి ఏంటంటే వాళ్ళకి లాంగ్ కూడా గట్టి చెప్తాను సార్. సర్వేరింగ్ నేను గట్టి చెప్తాను, చెప్పిన ఆల్రెడీ మనం పంపించా, కమిషనర్ పంపించా, మనీని పంపించా. ఏమి సర్వేరికి జాగ్రత్త, అది జాగ్రత్త చేయండి, పర్ఫెక్ట్ చేయమని. నేను మళ్ళీ పర్సనల్ గా ఆర్డీఓ గారికి దగ్గర ఎంఆర్ఓ ఇద్దరు పక్కన కూర్చున్నా, ఇప్పుడు తెలుసు కదా, వాళ్ళ సక్షంలో ఆర్డీ పిలిపించి చెప్తా సర్వేరికి. అవసరం అయితే నువ్వు నువ్వు వద్దులే, నువ్వు ఉంటే మళ్ళీ ఫీల్ అవుతాడు. వాడు వాడు మొహం పెడతాడు ఎవరు సర్వేర్, కొంచెం జాగ్రత్త, పర్ఫెక్ట్ చేయవా, మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ అమ్మాయి ఒక్కటే ఉంటది, పా ఎవరు చెప్పాను అమ్మాయి అని చెప్పాను, చెప్తాను క్లియర్ గా, ఒక్కటే అమ్మాయినా ప్లీజ్ సార్. అది జమ బిందు నీకు మ్యాగ్జిన్, నేను అంతకంటే చేసిన మ్యాగ్జిన్ ఏ కమిషన్ చేయను చేశాను, రిపోర్ట్ బట్టి చూస్తాయి రిపోర్ట్. అదే ఇల్లు అప్పుడు కాలనీ ఇల్లు కట్టించుకో, ఇల్లు కట్టించుకోపోయావు అప్పుడు? ఎప్పుడు సార్? అప్పట్లోనే కాలనీ ఇల్లు ఇచ్చారు కదా, 3 లక్షలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది జగనన్న కాలనీ ఇల్లు. అప్పట్లో ఇల్లు ఆ స్థలంలో ఇల్లు ఇల్లు కట్టుకోపోయావు అప్పట్లో? వాడు పీసీ ఇస్తారు కాలనీ కొంటే, ఇంకా ఎంఆర్ఓ పీసీ ఇస్తారు, అప్పుడు ఛాన్స్ చేసుకోపోయా? వీళ్ళు ఎవరు చెప్పలేదు నీకు, తెలియదు ఇంకా. నేను లేదు సార్ దాని గురించి ఏమి ఆలోచించలే. రాబోయే గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి కదా సార్. ఇంకేంది, బెంగళూరు బాగా తెలుసా నీకు? తెలుసు సార్, ఏదో కొద్దిగా తెలుసు. జయనగర తెలుసు, 15 ఇయర్స్ అక్కడే ఉన్నాము. ఉన్నప్పుడు బాగా తెలియాలి కదా. తెలుసు తెలుసు తెలుసు. ఇంకేమైనా ఉన్నాయా సంతలు, ఏమైనా ఉన్నాయా సార్? ఇంకేమైనా సంతలు ఉన్నాయా? ఇంకేం లేదు సార్. చెప్పుకోవాల్సినవి ఏమైనా ఇంకా చెప్పుకోవాల్సినవి?
ఇంకేముంటాయి సార్ అంతే. అది కొద్దిగా నాకు ఆ రోడ్ ఇష్యూ అక్కడ నాకు కావాల్సింది అంటే ఒకే ఇల్లు కాబట్టి మామూలుగా ట్యాక్స్ పేయర్స్ మాకు కావాల్సింది వచ్చేసి కాదు. వీళ్ళు అంత చేయబడదు వాడు సార్, వాడు డాక్యుమెంట్ రైటర్ అంట కదా, వాడు వాడు చేశాడు చెప్తాడు, మా సంబంధించి చెప్తాడు డాక్యుమెంట్ రైటర్ అండి, అందుకు వాడు వాడు ఇష్టపక్కన చేస్తాడు అని చెప్తాను. వాడు ఆ ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్ రైటర్ అంట, లీజ్ స్టాఫ్ లో డాక్యుమెంట్ తయారు చేస్తాడు, సబ్లూ స్టాఫ్ కూడా చేశాడు చేయించాడు సార్ అని చెప్తాడు. సరే తర్వాత సబ్లూ స్టాఫ్ క్యాన్ చెప్పి రాస్తాను, అన్ని బేస్ స్టాఫ్ సర్వే రిపోర్ట్ ఓకేనా. మార్చి రాసే రైట్ ఉండదు అర్థమైందండి. పోయినా వాళ్ళు చూడాల్సిందే తప్ప వాళ్ళు కూడా చేయగలరు సార్. మీ స్టాఫ్ ఫోన్ చేస్తున్నారు సార్, నాకు సుబ్రహ్మణ్యం అన్న కాల్ చేస్తున్నారు. చెప్పి చెప్పి చెప్పాలి, నేను చెప్పి చెప్పాను. మాట్లాడేది సార్ ఇప్పుడు వాళ్ళు బయట వచ్చేస్తారు కొద్దిసేపు చేయలే, కొద్దిసేపు చేయలేము ఇప్పుడు నేను ఇప్పుడు నా దగ్గర చూసి బయటకు వెళ్ళి ఉంటాడు, నేను చేస్తాను నాది ఇప్పుడే ఫైల్స్ అంతా పెట్టుకుని నీకు లెటర్ ఎండార్స్మెంట్ లెటర్ ఇస్తారు ఏంటంటే ఇది చేస్తున్న ప్రాసెస్ ఉందని ఇస్తారు లెటర్ ఇస్తారు, అది పెట్టుకో కమిషన్ నా సొంతం పెట్టి ఇప్పుడు సొంతం అయిందిలే జాబితా చేస్తారు వస్తాడు నుంచి మాట్లాడదు కానీ. ఇంకేం విషయం ఇంకేం లేదు సార్ చెప్పాలి సార్. చిన్న పిల్లకాయలు ఇద్దరు ఉన్నారు ఉన్నారు సార్ ఉన్నారు ఇద్దరు వచ్చిన పిల్లకాయలు వాళ్ళే కదా. కాదు సార్ కాదు కాదు కాదు, వాళ్ళు మా అన్న కొడుకులు. మీ అన్న కొడుకుల? నేను నీ పిల్లలు అనుకున్నానే. ఆ రోజు చెప్పలేదు నేను నీ పిల్లలు అనుకున్నాను. లేదు ఎంత ఉంటుంది 45 ఉంటుందా? సరే 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 నైట్ చేయండి ఫోన్ రాత్రి చేయండి.